చెపాక్లో చెన్నైకి జెలకిచ్చిన రాజస్థాన్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లో శాంసందే విజయం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన చెన్నై చెపాక్ వేదికగా ఉత్కంఠంగా ముగిసిన పదిహేడవ లీగ్ మ్యాచ్లో సంజు నేతృత్వంలో రాజస్థాన్కి విజయం దక్ ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు గడిచిన మూడు రోజులు లాస్ట్ ఓవర్లో థ్రిల్లర్ల ఫలితాలు తెలుతున్న పరంపర కొనసాగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన అదే బాటలో కొనసాగింది చివరి బంతి వరకు ఫలితం ఇరు జట్ల మధ్య దోచు దోబుచులాడింది రాజస్థాన్ నిర్దేశించిన నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై నూట పదమూడుకి ఆరు వికెట్లు కోల్పోయిన రవీంద్ర జడేజా పదిహేను బంతుల్లో ఇరవై ఐదు నాట్అవుట్ ఒక ఫోర్ రెండు సిక్సర్లు వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని పదిహేడు బంతుల్లో ముప్పై రెండు నాట్అవుట్స్ ఒక ఫోర్ మూడు సిక్సర్లు ధనార్దన్ ఆటతో మ్యాచ్కు థ్రిల్లింగ్ ఎండింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిన సందీప్ శర్మ తెలివిగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని దూరం చేశాడు స్పిన్కు అనుకూలించిన చెపాక్ పిచ్పై నూట డెబ్బై ఐదు పరుగులను డిఫెండ్ చేసుకుంది స్పిన్నర్లో త్రయం అశ్విన్ చాహల్ చంపాలు చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు ఈ ముగ్గురు స్పిన్ ఉచ్చిలో పడ్డ చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై రెండు పరుగులకి పరిమితమైపోయింది ఫలితంగా రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట ఆరు పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి రెండు ఓవర్లను షాక్ తగిలింది ఫామ్లో ఉన్న ఓపెనర్ రుద్రరాజ్ గైక్వాడే ఎనిమిది సందీప్ శర్మ అవుట్ చేశాడు గత మ్యాచ్లో ముంబైపై సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే పంతొమ్మిది బంధుల్లో ముప్పై ఒకటి రెండు ఫోర్లు ఒక సిక్సర్తో కలిపి డెవాన్ కాన్వే ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై పరుగులు ఆరు ఫోర్లు ఆరు ఫోర్లతో కలిపి చెన్నైని ముందుకు నడిపించారు రహానే కాన్వేలు మరీ దాటక ఆడకపోయిన రన్ రేట్ సెవెన్కు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో సంజు శాంసన్ తెలివిగా జోస్ బట్లర్ స్థానంలో ఆడమ్ జంపాయను ఇంపాక్ట్ ప్లేయర్గా రంగప్రవేశం చేయించాడు అశ్విన్ వేసిన పదో ఓవర్లో మూడో బందికి రహానే వికెట్లు దొరికిపోయాడు దీంతో ఎనిమిది అరవై ఎనిమిది పరుగులకు రెండో వికెట్ భాగస్వామ్యాన్ని తెరపడింది రహానే ప్లేస్లో వచ్చిన శివన్ దూబే ఎయిట్ కూడా ఆకట్టుకోలేకపోయాడు స్పిన్నర్లు రెండు వైపులా కట్టడి చేస్తున్నందుకు చెన్నైకి పరులు రాక కష్టమైంది మొయినాలి ఏడు కూడా విఫలమయ్యాడు మల స్థానంలో మగల స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అంబటి రాయుడు ఒకే రన్కి షాట్ ఆడి హెల్మెట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదో ఓవర్ నుంచి పద్నాలుగు ఓవర్ వరకు ఐదు వికెట్ ఐదు ఓవర్లలో చెన్నై ఇరవై ఏడు పరుగులు చేసింది ఇక ఈ క్రమంలో చెన్నై రహానే దుబై మొయినాలి ఆరు ఆయుడు వికెట్లు కూడా కోల్పోయింది చాహల్ వేసిన పదిహేనవ ఓవర్లో ఐదో బాల్కు స్క్వేర్ లెగ్ దిశగా మూడు రన్నులు తీసిన క్యాన్వే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ అదే ఓవర్లో ఆఖరి బందికి జైస్వాల్ సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు ఇక చివరి ఐదు ఓవర్లు అరవై మూడు పరుగులు చేయాల్సి ఉండగా దొండితో కలిసి రవీనా జడాలలో చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించారు జంపా వేసిన పద్దెనిమిది ఓవర్లో ధోని ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టాడు పన్నెండు బంతుల్లో నలభై పరుగులు చేయాల్సి ఉండగా జోన్సన్ హోల్డర్ వేసిన పంతొమ్మిది ఓవర్లో ఫోర్ రెండు సిక్సర్లు కొట్టాడు ఇక చివరి ఓవర్లో చెన్నై విజయానికి ఇరవై ఒకటి పరుగులు అవసరమయ్యాయి శామ్సంగ్ బంతిని సందీప్ శర్మకు అందించాడు తొలి రెండు బంతులు వైడ్గా మూడో బంతి ధోనికి బారు సిక్సర్ బాదాడు నాలుగు ఐదు బంతులకు పరుగులు వచ్చాయి ఇక చివరికి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సందీప్ శర్మ యార్కర్ డెలివరీని ధోని ఒక్క పరుగు మాత్రమే తీశాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో చెన్నై కెప్టెన్ గా ధోని తన రెండు మ్యాచ్ మ్యాచ్ని గెలవలేకపోయాడు ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది బట్లర్ యాభై రెండుతో పాటు పడికేల్ ముప్పై ఎనిమిది అశ్విన్ ముప్పై హెట్మయర్ ముప్పైలో రాణించారు చెన్నై బౌలర్లలో ఆకాష్ సింగ్ తు తుషార్ పాండే రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు అలీకి ఒక వికెట్ దక్కింది